కాకినాడ శాసనసభ్యుడు తనపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కుండబాబు అన్నారు. పేదవారికి ఇండ్లు ఇస్తుంటే మేము అడ్డుకుంటున్నామనడం దారుణమన్నారు. పేదవారికి 21 లక్షల ఇండ్లు ఇవ్వడానికి తమ ప్రభుత్వం సిద్ధమైన సమయంలో మేము అధికారం కోల్పోయామన్నారు. కావాలనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. లాక్డౌన్ ప్రకటించారు. లాక్డౌన్ ప్రకటించిన తర్వాత వారికి వాళ్ళే ఇళ్లల్లో ఉండాలి, ప్రజలు ముమ్ముకూడకూడదు, చాలా జాగ్రత్తలు తీసుకోవాలని జాగ్రత్తలు కూడా ప్రభుత్వాలు చెప్తూ ఆదేశాలు ఇస్తే ఆ విధంగా మనం అందరూ కూడా పాటించుకుని ముందుకు వెళ్తున్నాం. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు శాసనసభ్యులకు అందరికీ పార్లమెంట్ సభ్యులకు ఒక మాట చెప్పారండి. ఈ రాష్ట్రంలో మనం ఎప్పుడు చూడని ఈ కరోనా వ్యాధితో ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. దేశమంతా కూడా అదే పరిస్థితి ఉంది. ఏదైతే ప్రభుత్వం చేస్తుందో దానికి మనందరం కూడా సహకరించాలి. ప్రభుత్వానికి సహకరిస్తూ అదేవిధంగా ప్రజలకి జాగ్రత్తలు చెప్తూ చేతనైతే మనం సాయం చేసి ప్రజలకి సాధ్యమైనంత వరకు సాయం చేసి ప్రజలకి అండగా ఉండాలని కూడా చెప్పారు. ఆ విధానంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఈ రాష్ట్రంలో ఆ విధంగా పాటించుకుని ముందుకెళ్తున్నాం. దురదృష్టం ఏంటంటే మన కాకినాడ నగరంలో ఈ కాకినాడ శాసనసభ్యులు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి పాత్రికేయుల ముందు మీ ముందు కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అసలు ఏదైనా రాజకీయంగా మాట్లాడకూడదు ఏది కూడా అని అనుకున్నాం, కానీ ఈరోజు మాట్లాడవలసి వస్తుంది. ఆయన మాట్లాడారు కాబట్టి అది కూడా మనం మాట్లాడవలసి వస్తుంది. ఎంత బాధాకరం అంటే దురదృష్టకరం అంటే ఈరోజు ఉన్న శాసనసభ్యులు గతంలో కూడా పనిచేస్తారు. శాసనసభ్యులుగా పనిచేసి నిన్న ఏం మాట్లాడారంటే ఆయన, నేను పేదవాళ్ళకి ఈ కాకినాడ నగరంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటున్నాను, దాన్ని మాజీ ఎమ్మెల్యే కొండబాబు అడ్డుకుంటున్నాడని చెప్పి ప్రకటన చేస్తూ దీనిపైన నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్పాడు. చాలా దురదృష్టకరం, ప్రభుత్వంలో ఉండి ఈరోజు నిరాహార దీక్ష చేస్తానన్నారు ఆయన. ఏంటి మీరు మాట్లాడిన మాటలు అందులో ఒకటోటి కూడా నేను చెప్తాను ఈరోజు మీ ద్వారా. ఏమండి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మీ వ్యతిరేకం కాదండి. ఎప్పుడు కూడా పేదవాళ్ళకి ఇల్లు కట్టాలి. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా నాకు ఇల్లు లేదు అని అనకూడదు. అలాగే ఒక బ్రహ్మాండమైన సదుపాయాలతో అన్ని మౌలిక సదుపాయాలతో ఇల్లు కట్టించాలని మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈరోజు ఈ రాష్ట్రంలో 21 లక్షల మందికి ఇల్లు కట్టడానికి ఈరోజు రాష్ట్రంలో ప్రణాళికలు సిద్ధం చేసి ఆల్రెడీ కిక్కువల ద్వారా ఇల్లు కడుతున్నామండి. కడుతున్న సమయంలో మన కాకినాడలో కూడా చూసుకుంటే ఏదైతే ఈనాడు కాకినాడ కోర్టు ఉందో వాళ్ళు ల్యాండ్